మీడియా తో బీజేపీ నేత రఘునందన్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు రాకలు లేవని నేను చెప్తే కేంద్ర మంత్రి అంగీకరించిండు తెలంగాణ బీజేపీ నాయకులు తప్పుడు సమాచారాన్ని కేంద్ర మంత్రికి ఇస్తున్నారని చెప్తున్నారు రాకలు యూరియా కోసం ఉపయోగిస్తారు రాకలు బియ్యం కోసం ఉపయోగిస్తారు రాకలు ఇతర ప్రయోజనాల కోసం ట్రాన్స్పోర్ట్ కి రైల్వే విభాగం ఉపయోగిస్తుంది పీయూష్ గోయల్ గారు నిన్న మధ్యాహ్నం మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పిండ్రు మేము నాలుగు సార్లు మీకు ఉత్తరం పంపించినాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అధికారికంగా పోయిన వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా మీరు సప్లై చేస్తామని చెప్పిన 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా మీరు మాకు బకాయి ఉన్నారు వెంటనే పంపించండి దానికి సంబంధించి ఒక ఉత్తరం పంపండి అని అడిగిండ్రు రాకున్నదా లేదా లారీలలో తెచ్చుకుంటామా గోదాములలో స్టాక్ పెట్టుకుంటామా దాన్ని ఇంకొక రకంగా వాడుకుంటామా అనేది అది భారత ప్రభుత్వం ఇష్టం భారత ప్రభుత్వ ప్రతినిధిగా పీయూష్ గోయల్ గారు చెప్పింది చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సూటిగా నేను ఒక నాలుగు ప్రశ్నలు అడగదలుచుకున్నాను దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొడవ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు ప్రారంభమైంది అనేది చంద్రశేఖర్ రావు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి మీడియా ముందుకు వచ్చి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు 27 రాష్ట్రాల్లో అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి దీదీ పాలిస్తున్న రాష్ట్రం ఉంది నవీన్ పట్నాయక్ గారు పాలిస్తున్న రాష్ట్రం ఉంది సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో ఉంది పంజాబ్ లో ఉంది ఈ దేశంలో మిగతా 27 రాష్ట్రాల్లో ఎక్కడ లేని పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు వచ్చింది భారత ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఒకటే ఉంటుంది ఒక ఊర్లో ఉప్పుడు బియ్యం కొంటాం ఒక ఊర్లో దంపుడు బియ్యం కొంటాం ఇంకో ఊర్లో రారైసి కొంటాం అని ఉండదు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వానికి ఒకటే పాలసీ ఉంటుంది ఆ పాలసీ ప్రకారం భారత ప్రభుత్వం వర్షాకాలంలో మీరు పండించి మీరు కొనుగోలు చేసిన వడ్లని రారైసిగా మార్చి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి ఇస్తే ఇచ్చిన ప్రతి గింజలు కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిండు రేపు వచ్చేటువంటి యాసంగి పంటలో కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు నవ్వాళ్ళు ఎడవాళ్ళు అర్థం కాదు ఆయన ఏమంటాడు ఎండాకాలంలో వచ్చే ఉంపుడు బియ్యమే వస్తే ఏమంటుంది ఉప్పుడు బియ్యానికి ఉంపుడు బియ్యానికి దంపుడు బియ్యానికి తేడా వెళ్ళకుంటే సరికి నోరు గడ్డలు కట్టకపోతున్నట్టుంది ఎండాకాలంలో ఉప్పుడు బియ్యమే వస్తుందంట వడ్లు పండిస్తారా రైతులు బియ్యం పండిస్తారా వ్యవసాయ మంత్రి గారు ఏం పద్ధతి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు చర్చ నెట్టి తీసుకుపోతా ఉన్నారు వ్యవసాయం ఉమ్మడి సబ్జెక్టు కేంద్రం ఏం చేయాలి రాష్ట్రం ఏం చేయాలి చాలా స్పష్టమైనటువంటి గీత తీసుకొని చట్టాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి వడ్ల రూపంలో దాన్ని మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది